రోజురోజుకి ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్నో రకాలుగా ప్రజలను చైతన్యపరుస్తున్నప్పటికీ అక్కడక్కడ ప్రజలు మోసపోతూనే ఉన్నారు. తాజాగా మెదక్ జిల్లా నర్సాపూర్లో ఓ కిరాణా దుకాణం యజమాని విశ్వనాథ్ మోసపోయిన ఘటనే వెలుగులోకొచ్చింది. తన కిరాణా దుకాణంలో ఓ వ్యక్తి వచ్చాడు. భారత్ పే నుంచి వచ్చినట్లుగా తెలిపాడు. యజమానికి 1400 రూపాయలు రీఫండ్ రావాల్సి ఉంది. దీంతో కంపెనీ ఎగ్జిక్యూటివ్ అనుకుని ఆ వ్యక్తికి ఫోన్ ఇచ్చాడు. అతడు ఏదో మెసేజ్ పెట్టినట్లుగా చేశాడు. తర్వాత విశ్వనాథన్ గుప్తా అకౌంట్ నుంచి 128,000 రూపాయలు మరో అకౌంట్ కి బదిలీ చేశాడు. అతడు వెళ్లిన తర్వాత విశ్వనాథ్ తన సెల్ ఫోన్ ను గమనించాడు. వెంటనే తేరుకుని నర్సాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులకు ఎవరు వచ్చినా సెల్ ఫోన్లు ఇవ్వొద్దని విశ్వనాథ్ వ్యాపారులకు విజ్ఞప్తి చేస్తున్నాడు. కాగా గుర్తు తెలియని వ్యక్తి కిరాణాదారుడికి వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బరక్పే స్కానర్ నుంచి మనిషి వచ్చాడు. మా ఫోన్ తీసుకొని మెసేజ్ పెడతా అని చెప్పి ఫోన్ తీసుకొని 128,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారండి. అయితే వానికి ఫోన్ ఎందుకు ఇవ్వవలసి వచ్చిందంటే మాకు బరక్పే నుంచి 1400 రూపాయలు మాకు రీఫండ్ రావాలి. 2 నెలల నుంచి వాళ్ళకు ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా రీఫండ్ ఇవ్వలేరు. మీ అకౌంట్లోకి వచ్చినాయని చెప్పారు తప్ప దాని గురించి మేము ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా స్పందించలేరు. అయితే వాళ్ళ ఎగ్జిక్యూటివ్ మా దుకాణంలోకి వచ్చిందని చెప్తే మీ ఫోన్లో నుంచి మెసేజ్ తీసుకొని ఫోన్ యాక్సిడెంట్ చేసి 128,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారండి. తోటి వ్యాపారస్తులు ఎవరైనా గూగుల్ పే ఫోన్పే ఎవరైనా వచ్చి మన ఫోన్ అడిగినప్పుడు మనం జాగ్రత్తతో ఉండి వేరే వ్యక్తులకు నష్టం జరగకుండా ఉండే ఉద్దేశంతోనే నేను ఈ మెసేజ్ అందరికి ఇస్తున్నానండి. మనం జాగ్రత్త ఉంటే మనకే మంచిది. మన డబ్బులు పోయినాక మనం ఎన్ని తిప్పలు పడ్డా మనకేం రావండి. నేను 24 గంటలు ఎంతో కష్టపడ్డా కానీ ఎవరేం పండించలేరండి. తోటి వ్యాపారస్తులు ఇబ్బంది పడకూడదని ఈ మెసేజ్ ఇస్తున్నాను.